దోసకాయ సర్వపిండి కాల్చిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ సర్వపిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ఒకటి, బియ్యపిండి ఒక కప్పు, వేయించిన పల్లీలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ఒకటి, నానబెట్టిన శనగపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ముందుగా బౌల్ తీసుకుని ఫస్ట్ వరిపిండి అండి. ఓకే. తర్వాత కొద్దిగా సాల్ట్, తరిగిన పచ్చిమిర్చి. ఓకే. కొంచెం జీలకర్ర. ఇవంటే మీరు హైదరాబాద్ వచ్చాక నేర్చుకున్నారా? అవునండి, మా సైడ్ ఉంటుంది, బట్ అది తపిలెంటు అంటాం అన్నమాట. తపిలెంటు సర్వపిండి అనము ఇక్కడ. ఫేమస్ అట బాగా తెలంగాణ ట్రెడిషనల్ ఐటమ్ కదా సర్వపిండి. ఇది పల్లీలండి, వేసిన గుళ్ళు వేయించి కొంచెం కచ్చా పచ్చగా పౌడర్ చేసుకుని తీసుకొచ్చాను. ఓకే ఓకే. సో అయితే ఇది మీ సైడ్ కూడా ఉందన్నమాట? ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే. కొంచెం కరివేపాకు, నువ్వులు. ఓకే. కొంచెం కొత్తిమీర. మీకు అన్ని వంటలు వచ్చాయండి? బాగా చేస్తారు. ఇంట్రెస్ట్ అండి, చాలా ఇంట్రెస్ట్. అన్ని అన్ని చేస్తారు. ఏమైనా కొత్త రకాలు అవి ట్రై చేస్తూ ఉంటారా? కొంచెం అల్లం ముక్కలు. ఓకే. కొద్దిగా కారం, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అన్నమాట. పచ్చిమిర్చి వేసాం కానీ కొంచెం ఇదైతే కొంచెం కలర్ కూడా కొంచెం మనకి బాగుంది. శనగపప్పు నానబెట్టి ఉంచిన అవండి, అవి కొద్దిగా. ఫైనల్గా చాప్డ్ మనకి ఇష్టమైనట్టు కట్ చేసుకోవచ్చు. సన్నగా మనకి కొంచెం కలుపుకోవడం ఈజీ అవుతుంది. కొంతమంది పొడుగా కూడా చేసుకుంటారు, అది వాళ్ళ కంఫర్ట్. ఎవరికి చేసుకోవటం ఎలా ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. బట్ పిండిలో కలుపుకునేటప్పుడు కొంచెం ఇలా చిన్నగా అయితే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఎక్స్ట్రాగా ఇలా బయటగా అది రాకుండా దాంట్లో కలిసిపోయి బాగుంటుంది. ఇది దోసకాయ సర్వపిండి కదండి. సో దోసకాయ తురిమి కొంచెం గింజలు రాకుండా వేసుకుంటే బాగుంటుంది, చేదు లేకుండా ఉంటుంది. ఓకే. సో కొంచెం వేసుకుంటే ఇది ఆల్రెడీ వాటరీ ఉంటుంది కదా, వాటరీ ఇది కదా. అవును. సో ఎక్కువ వేస్తే మనకు క్రిస్పీనెస్ కొంచెం రావట్లేదు, రాదన్నమాట. కొంచెం అది లైట్ గా దోసకాయ పులుపు కొంచెం తెలిసేలాగా అంతే. సో మనకు దోసకాయ ఎంత పులుపు ఉందో చూసి దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలాది ఏ వెజిటబుల్ అయినా చేసుకోవచ్చు అండి, ఆనపకాయ వాటితో కూడా. ఎక్కువ సొరకాయతో చేస్తూ ఉంటారు సర్వపిండి. సరిపోతుంది, సరిపోతుందండి. కొంచెం వాటర్ పోసి కలుపుకుందాం అండి దీన్ని. సో ఇది మనం పిండి కలుపుకున్న వెంటనే చేసేసుకోవచ్చు కదా, అలా ఏం అవసరం లేదు. చపాతీ పిండి టైప్ లో మనం కలుపుకుంటే ముద్దగా రావాలన్నమాట. పండగలప్పుడు అన్ని కొంచెం అంటే పిండి వంటలు అవి కూడా వచ్చాయండి మీకు చేయటం? చేస్తాను అంటే అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను, బట్ ట్రై చేస్తాను, బాగా ఇష్టం అన్నమాట. ఇది రాదు అని కాకుండా అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను. ఓకే. సో సరిపోతుందా? సరిపోతుందండి. ఈ ప్యాన్ లో చేసేస్తారా? ప్యాన్ కి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. సో మనకి దీనికి కొంచెం ఆయిల్ అంటే కింద ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అది క్రిస్పీగా రావాలి కదా. సో దానికి కొంచెం అంటుకోకుండా ఉండాలి అంటే ఇలా యూస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇలా తీసుకుని ఉన్నాం కదండి, దీని మీద పెట్టి ఒత్తుకుంటారా? ఈ ఉన్న ఈ పిండి ఉంది కదా, దీన్ని తీసుకుని దీని మీద ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఓకే. మీ వైఫ్ ఏ వంటలు బాగా చేస్తారు కిషోర్ గారు? అన్ని వంటలు బాగా చేస్తుందండి. అన్ని వంటలు బాగా చేస్తారా? చాట్ ఐటమ్స్ కూడా బాగా చేస్తారా? మీకు ఏది ఇష్టం ఆవిడ చేసే వాటిల్లో? ఆలూ ఫ్రై బాగా చేస్తాను. ఆలూ ఫ్రై. ఓకే.
ఆలు అంటే నాకు ఇష్టం, సో దానివల్ల ఓహో బంగాళదుంప ఎడ్ చేసిన బాగుంటుంది బాగుంటుంది అంటారు. ఓకే, చాటు సమోసాలు కూడా చేస్తుంది. సో ఎక్కడ బయటకు వెళ్ళే పని లేదన్నమాట. జనరల్ గా బయట తినడం తక్కువేనండి, అన్ని హోమ్లోనే అది బెస్ట్లే అండి. మామూలుగా అయితే ఇలా ఈ తెల్ల గిన్నెలు ఏవో ఉంటాయి కదా, వాటిల్లో అవే కుండల్లాగా అవి, దానికి సెపరేట్ గా ఏవో గిన్నెలు ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చాకనే విన్నానండి, అది నాకు తెలియదు అనమాట. యాక్చువల్ గా అవి ఇండాలియం అవును ఉంటాయి కదా, దాంట్లో అయితే ఇంకా అడుగు మందం అయితే వీటికి అంటే ఎక్కువ మనం పచ్చిది పెట్టాం కాబట్టి అది బాగా కాలటానికి అలా చేసుకోవచ్చు. సో ఎలిగిద్దామా, ఇలా వేస్తున్న దానికి మళ్ళీ ఇలా హోల్స్ పెట్టుకోవాలండి, అంటే కొంచెం ఆయిల్ మధ్యలో వేసుకోవాలి కాబట్టి. స్టవ్ ఆన్ చేయొచ్చు. సో మనం ఇది కొంచెం దీంట్లో ఆయిల్ వేసుకుంటూ, జస్ట్ ఆ హోల్స్ ఉన్నాయి కదా కొంచెం ఆయిల్ పైన వేస్తే సరిపోతుంది. మూత పెట్టేలా దీనికి ఇలా ఓపెన్ నుంచే ఫ్రై చేసుకుంటాం, ఒక 2 మినిట్స్ పెట్టచ్చు అండి. సో ఇంక ఇది పూర్తిగా అటు ఇటు కాలిపోతే మనకి రెడీ అయిపోయింది. రెండో వైపు తిప్పని అవసరం లేదండి, కింద నుంచి నుంచే మొత్తం అంతా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది అంట. స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు ఇది, పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళ స్పెషల్ డిష్. సో వెయిట్ చేద్దాం అయితే మనం. సో లవణ్య గారు ఒకసారి చూద్దామా, చూద్దామండి. ఒకసారి పైనుంచి నువ్వులు చల్లుకుంది ఇంకొన్ని, అంటే అది బాగుంటుంది అన్నమాట, చూడడానికి చూడడానికి బాగుంటుంది, అవి పంటికి తగులుతూ కూడా టేస్ట్ బాగుంటుంది, నువ్వుల ఫ్లేవర్ కూడా సరిపోతుంది. సో కొంచెం ఎట్లాగో మనకి అంచులు అవి ఇదవుతుంది, సో ఇంకా పూర్తిగా కాలిపోతే మనకి రెడీ అయిపోయింది. యాక్చువల్లీ వరిపిండి మనం ఎప్పుడు ఎడిషన్కైనా క్రిస్పీనెస్ కోసం యూజ్ చేస్తాం కదా. అవును. సో ఇప్పుడు మనం దీంట్లో దోసకాయ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉండడంతో కొంచెం టైం పడుతుంది అన్నమాట. అన్ని సర్వపిండి లాగా చేయడానికి అంత తక్కువ టైంలో ఇది అవ్వదు. అవ్వదు, ఓకే, టేక్స్ టైం అన్నమాట. పర్లేదు, మనం వెయిట్ చేద్దాం వేగేదాకా. సో ఇంకా ఆఫ్ చేసేద్దామండి. అయిపోయిందండి, ఆఫ్ చేసి. ఓకే, సూపర్. దోసకాయ సర్వపిండి రెడీ అండి, దీన్ని ప్లేట్లోకి సర్వ్ తీసేసుకుందాం. ఓకే, సూపర్ గీతగారు, దోసకాయ సర్వపిండి రెడీ. సూపర్, ఎలా ఉందో చూసి చెప్పండి. తప్పకుండా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా మంచి క్రిస్పీ క్రిస్పీగా వచ్చినట్టు అనిపిస్తుంది. దోసకాయ సర్వపిండి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. దోసకాయ సర్వపిండి తయారు చేసే విధానం, ఒక బౌల్లో బియ్య పిండి, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వేయించిన పల్లీలు, కరివేపాకు, నువ్వులు, కొత్తిమీర, తరిగిన అల్లం, కారం, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నూనె రాసిన ప్యాన్ లో అడుగున ఒత్తుకొని నువ్వులు అద్దుకొని నూనెతో కాల్చుకోవాలి. అంతే, దోసకాయ సర్వపిండి రెడీ.